హాయ్ గైస్ తెలుగు టెక్ స్వాగతం యూట్యూబ్ నుండి ఒక మంచి అప్డేట్ వచ్చింది మన యూట్యూబ్ వీడియోకి మూడు థమ్లైన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇంతకు ముందు వరకు ఏంటంటే మన వీడియోకి కేవలం ఒక థమ్లైన్ మాత్రమే పెట్టుకోవడానికి అయ్యేది ఇప్పుడు నుంచి మూడు థమ్లైన్స్ పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు డెమో చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోకి మూడు తమ్లైన్స్ పెట్టాను అనమాట ఇది కొత్తగా వచ్చిన అప్డేటు మూడు తమ్లైన్స్ పెట్టిన తర్వాత టూ వీక్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట అంటే పెట్టిన మూడు తమ్లైన్స్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఏ థమ్లైన్స్ని ఎక్కువ చూస్తున్నారు ఏ థమ్లైన్కి ఎక్కువ వాస్ట్ టైం వస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక టూ వీక్స్ అయితే టెస్ట్ చేస్తారనమాట టెస్ట్ చేసిన తర్వాత మనకి టూ వీక్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది ఏ థమ్లైన్ని ఎక్కువ మంది చూస్తున్నారో ఆ థమ్లైన్ని మనం మన వీడియోకి పర్మనెంట్గా ఉంచుకోవచ్చు యూట్యూబే రిమైనింగ్ టూ థమ్లైన్స్ని డిలీట్ చేసి ఏదైతే విన్ అయిందో ఏ తమ్లైన్కి అయితే ఎక్కువ టైమ్ వచ్చిందో ఏ థమ్ లైన్కి ఎక్కువ ఇంప్రెషన్ వచ్చిందో దాన్ని పర్మనెంట్గా ఉంచుతుందనమాట మనం ఇప్పటివరకు ఏంటంటే ఒక తమ్ లైన్ పెట్టడం వల్ల ఆ థమ్లైన్ చాలామందికి నచ్చక మన వీడియో ఎక్కువ రీచ్ అవ్వదు అనమాట ఇట్లా మూడు థమ్లైన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ర్యాండమ్గా ర్యాండమ్ మూడు థమ్ లైన్స్లో ర్యాండమ్గా ఎక్కువ మందికి ఒక్కొక్క తమ్ లైన్స్ని చూపిస్తూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన వీడియో అనుకోండి ఆ పర్సన్కి ఒక థమ్ లైన్ చూపిస్తుంది ఇంకొక పర్సన్ మన వీడియో చూస్తాడు కదా అతనికి సెకండ్ థమ్ లైన్ చూపిస్తుంది ఇంకొక పర్సన్ మన వీడియో చూస్తాడు కదా అతనికి మూడో తమ్ లైన్ చూపిస్తుంది ఇట్లా ర్యాండమ్ పర్సన్స్కి ర్యాండమ్గా ఈ మూడు తమ్లైన్స్ని చూపిస్తుంది దాంట్లో ఎక్కువ మంది ఏ తమ్లైన్ అయితే ఇష్టపడుతున్నారో ఏ తమ్లైన్ వల్ల మనకి వ్యూస్ వస్తున్నాయో ఆ తమ్లైన్ గురించి పూర్తి రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ టైమ్ షేర్ అని కదా ఇక్కడ అంటే నేను టూ వీక్స్ అవ్వట్లేదు ఈ మూడు లైన్స్ పెట్టి టూ వీక్స్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ రాలేదన్నమాట అంటే ఫైనల్ వాచ్ టైము ఇక్కడ ఏ వీడియోకి ఎక్కువ ఎక్కువ వాచ్ టైం వస్తుంది ఏ అంటే ఏ తమ్లైన్కి ఎక్కువ వాచ్ టైం వస్తుంది ఏ తమ్లైన్కి ఎక్కువ ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ లేదు మీరు కూడా మీ వీడియోకి మూడు తమ్లైన్స్ పెట్టండి టూ వీక్స్ తర్వాత అయితే ఇక్కడ మాకు టెస్ట్ రిపోర్ట్ వస్తుంది దీన్ని ఏమంటారంటే టెస్ట్ అండ్ కంపేర్ అని అంటారనమాట మీరు ఫైనల్గా బెటర్ ఏది పర్ఫామ్ చేస్తే దానిలో అయితే పెట్టుకోవచ్చు మీరు వీడియో ఒకటే దాంట్లో చెప్పే మ్యాటర్ ఒకటే టైట్ ఒకటే ట్యాక్స్ ఒకటే కానీ మూడు థమ్లైన్స్ పెడుతున్నారనమాట సేమ్ అదే మ్యాటర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా క్రియేట్ చేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా క్రియేట్ చేసి మీరు థమ్లైన్ పెడుతున్నారు దీనివల్ల మీరు బెటర్గా మీ వీడియో పర్ఫామ్ అవుతుందనమాట అంటే మూడు తమ్లైన్స్లో ఏదో ఒకటి అయితే లైక్ చేస్తారు కదా మీ వీడియోను చూసేవాళ్ళు కానీ మీ వీడియో సజెషన్లోకి వెళ్తుంది కదా వాళ్ళు కానీ సో ఈ విధంగా అయితే ఈ అప్డేట్ ఉంటుందన్నమాట ఇప్పటి వరకు ఒక తమ్లైన్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ చాలా చాలామందికి నచ్చకపోవచ్చు సో దానివల్ల మీ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు అనమాట ఇట్లా మూడు థమ్లైన్ క్రియేట్ చేయండి ఒకటే మ్యాటర్ ఒకటే టైటిల్ బేస్ చేసుకొని మూడు థమ్లైన్స్ పెట్టడం వల్ల మీకు తెలుస్తుంది అనమాట టెస్ట్ రిపోర్ట్ వస్తుంది టూ వీక్స్ తర్వాత ఇక్కడ మనకు పైన ఒక బార్ ఉంది కదా బ్లూ కలర్లో ఈ బార్ ఫుల్ అవుతుందనమాట మనకి బార్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది టెస్ట్ రిపోర్ట్ ఏంటి ఏది విన్ అయిందని చెప్పేసి అసలు ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి మన వీడియోకి మూడు థమ్లైన్స్ అంటే మీరు ఒకసారి ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి నేను మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకొని చూపిస్తాను ఇక్కడ చూసుకోండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ టైప్ చేయాలి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత పేజ్ని ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ కంటెంట్ అన్నట్టు దీన్ని వీడియోస్ కూడా అంటారు ఇక్కడ వీడియోస్ అన్నీ ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి పెట్టుకోవచ్చు ఈ మూడు థమ్లైన్స్ అనేది లేదా మీరు కొత్తగా మీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు ఏదన్నా వీడియో అనుకుంటే దానికి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోండి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ టర్మినేటెడ్ అని ఉంది కదా దానికి మూడు లైన్స్ అయితే పెట్టాను అనమాట ఇప్పటివరకు చూపించింది అదే ఇప్పుడు కొత్తగా ఒక వీడియోకి పెట్టాలంటే టైటిల్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సిమ్ల మీద క్లిక్ చేసుకోండి దీన్ని ఎడిట్ సిమ్లు కూడా అంటారు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత లైన్ ఉంది కదా ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే త్రీ డాట్స్ వస్తాయి త్రీ డాట్స్ వచ్చిన తర్వాత టెస్ట్ అండ్ కంపేర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఒక లైన్ పెట్టాను కదా ఇక్కడ ఇంకొక తమ్ లైను సెకండ్ థమ్లైను థర్డ్ లైన్ అంటే మూడోది కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ నేనేంటంటే ఫాంట్స్ యాడింగ్ గురించి ఒక వీడియో చేశాను దానికి లైన్ కూడా పెట్టాను సేమ్ ఇదే మ్యాటర్ గురించి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి నేను ఇంకా రెండు లైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మ్యాటర్ అదే టెక్స్ట్ అదే మనం కానీ డిజైన్ చేంజ్ చేసి పెడుతున్నాం అనమాట సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్లస్ సిమ్మల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు గ్యాలరీ అయితే గ్యాలరీలో ఫోటో లైబ్రరీ అయితే లైబ్రరీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు సెకండ్ థమ్ లైన్ మూడో థమ్ లైన్ కూడా పెట్టుకున్న తర్వాత డన్ అనే బటన్ మీద క్లిక్ చేసి పబ్లిష్ పబ్లిష్ కొట్టేస్తే మనకు సింపుల్గా వెళ్ళిపోయింది అనమాట మనకు టెస్ట్ రిపోర్ట్ అనేది స్టార్ట్ అయ్యింది ఏ థమ్ లైన్ ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ దీనికి పెట్టాను అనమాట ఒక వీడియోకి మీ ఇంతకుముందు కూడా చూపించింది ఇదే అనమాట సో టెస్ట్ రిపోర్ట్ అనేది ఈ విధంగా మళ్ళీ మనం ఆల్రె పెట్టేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మూడు థమ్ లైన్స్ పెట్టిన తర్వాత దీని మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ టెస్ట్ రిపోర్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఏ వీడియోకి ఎంత వాస్ట్ అంటే ఏ థమ్ లైన్కి ఎంత వర్స్ట్ టైం వస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకోవచ్చు మీరు కావాలంటే టెస్ట్ని స్టాప్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేసి స్టాప్ అండ్ టెస్ట్ అనేది దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్టాప్ కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం ఈ విధంగా అయితే ఆ థమ్ లైన్ తీసేయొచ్చు రిమైనింగ్ రెండు థమ్ లైన్స్ అయితే అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది మీరు కూడా అంతే ఒకసారి ట్రై చేయండి టూ వీక్స్ తర్వాత తెలుస్తుంది ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది ఏ ఎక్కువ రీచ్ ఏ తమ్లైన్ వల్ల వస్తుంది మన వీడియోకి అని చెప్పేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి